కరప్షన్ అనేది మనం ఊహించని విధంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో జరుగుతోంది. చాలామంది వచ్చి నా దృష్టికి తీసుకొచ్చారు. చిన్న చిన్న పోస్టింగ్స్ విషయంలో కూడా డబ్బులు తీసుకుంటున్నారు. మరి ఇది ఎవరి ఆదేశాల మేరకు ఎవరి పర్యవేక్షణలో జరుగుతోంది? దీనిపైన ఒక సమగ్రమైన విచారణనే కాకుండా ఈ సమాంతర వ్యవస్థని అరికట్టాలి. ఎందుకంటే వివిధ శాఖల్లో వాళ్ళు చేసుకోవాల్సిన పనులు కూడా కేవలం ముఖ్యమంత్రి కార్యాలయమే పర్యవేక్షిస్తోంది, వాళ్ళే చేస్తున్నారు. మంత్రులకు అసలు సమాచారం లేదు. ప్రతిరోజు మంత్రులు వాళ్ళ శాఖలపైన ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టరు, కానీ పవన్ కళ్యాణ్ గారిపైన వ్యక్తిగతంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి దానికే విమర్శలకి పరిమితం అవుతారు. ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం మనందరికీ ఉంది. అందులో ప్రధానమైన బాధ్యత జనసేన పార్టీ నుంచి మేమందరం తీసుకుంటాం, నిలబడతాం, పోరాడతాం. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ప్రత్యేకంగా గుంటూరు జిల్లాపైన ఫోకస్ పెట్టాం. మంగళగిరిలో మా కేంద్ర కార్యాలయంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు శిక్షణా కార్యక్రమాలు సమాచారం అందించే విధంగా ప్రతి నియోజకవర్గం నుంచి ఒక 25 మంది ముఖ్య నాయకులను పిలిపించుకుని వాళ్ళందరితో సమావేశాలు ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో మండలాధ్యక్షులకు అక్కడున్న కమిటీలకు ఏ విధంగా మనం ఈ ఓట్లు దుర్వినియోగం చేస్తున్నారు, ఏ విధంగా ఓట్లు పార్టీల పరంగా ఎంపిక చేసి తొలగిస్తున్నారు, ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఈ అంశాలపైన కూడా ఆయన చాలా లోతుగా వీళ్ళందరికీ కూడా శిబిరాలు ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం చేయబోతున్నాం. ఇది మన రాష్ట్రానికి ఎంతో అవసరం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన వచ్చే విధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఒక చక్కటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా మీ అందరం ఆ దిశగా కష్టపడి పనిచేసుకుంటూ వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. జనసేన పార్టీ అభ్యర్థిగా ఖచ్చితంగా నేను తెనాల నుంచి నేను పోటీ చేస్తాను. ఈ ముఖ్యమంత్రి గారు పదవిలో లేనప్పుడేమో సిబిఐ నమ్మరు, సిబిఐ నమ్ముతారు. సారీ, పదవిలో రాగానే సిబిఐ నమ్మకూడదు అంటారు. సిఐడి పరిస్థితి మరి ఆయనకే తెలుసు ఏ విధంగా జరుగుతుందో. అది కూడా ఒక సమాంతర వ్యవస్థనే, ఆయన చేతుల్లోనే ఉన్న వ్యవస్థ. ఇది మనం డిమాండ్ చేసేదేంటి? ఆయన ఎంక్వైరీ చేసి మిమ్మల్ని అందరినీ పిలిపించుకుని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నా కార్యాలయంలో ఈ విధంగా జరిగింది, పొరపాటు అయింది, వాళ్ళు ఇమీడియట్గా సస్పెండ్ చేసాం, వాళ్ళపైన అన్ని విధాలుగా మేము శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఒక హామీ ఇవ్వమనండి. అది మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు ఎందుకు మీడియా మిత్రులు ఎందుకు పిలిచి మాట్లాడు? ముఖ్యమంత్రి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టాడు? ప్రతిపక్ష పార్టీగా మేము ప్రతిరోజు ప్రజల పక్షాన గలం విప్పినప్పుడు ముఖ్యమంత్రి కూడా మీ దగ్గర కూర్చుని మీతో కొన్ని సమాచారం తెప్పించుకొని మీతో కూడా చర్చించవచ్చు కదా. ఫోర్త్ ఎస్టేట్, ఫోర్త్ పిల్లర్ కదా మనకి, ఫోర్త్ ఎస్టేట్. మీడియా మిత్రులు ఎందుకు పిలిపించుకుని మాట్లాడు?